మీరు రెడ్డి సామాజిక వర్గాన్ని గుర్తించాలి. ఖచ్చితంగా ఒకటే చెప్పాను, రెడ్డి సామాజిక వర్గం మీద చాలా బలమైన గౌరవం ఉంది, మనస్ఫూర్తిగా గౌరవం ఉంది. చాలా పెద్దలు ఉన్నారు, మహానుభావులు ఉన్నారు, కట్టమంచి రామలింగారెడ్డి గారు లాంటి పెద్దలు ఉన్నారు, నేను అభిమానించే తరిమిల నాగిరెడ్డి గారు ఉన్నారు. ఏ కులం ఎక్కువ తక్కువ అని చూడండి, కానీ నేను కోరుకుంటుంది ఒకటే, మిగతా కులాలను కూడా గుర్తించాలని. నేను సుగాలీల్ని ఎదుగుదల కోరుకున్నానంటే రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యాన్ని తగ్గించడం కాదు, వాళ్ళని సమానత్వాన్ని పెంచడం మీదే ఉంటాను తప్ప మిమ్మల్ని ఎప్పుడు తగ్గించడానికి నేను ఏ రోజున కూడా మనస్ఫూర్తిగా నేను ఏ రోజు కూడా మనసులో అనుకోను. ఎందుకంటే ఒక మీరు రాష్ట్రంలో పెద్దనల్లాగా ప్రవర్తించారు, బాధ్యతలు తీసుకున్నారు, కానీ సమాజంలో మార్పు రావాలి. ఎల్లవేళలా ఇట్లాగే ఉండాలని అనుకోకూడదు. అపార్థైడ్ రూల్లో సౌత్ ఆఫ్రికాలో తెల్లవారు పాలిస్తున్నప్పుడు చాలా కాలం పోరాటం చేసి నల్లవారు వచ్చారు. చిత్ర పరిశ్రమే ఉంది, అది ఒక కుటుంబానికి ఒక కులానికి చెందింది కాదు. ఈ రోజున భారతీయ చిత్ర పరిశ్రమ అంటే ఒక బాలీవుడ్ కాదు, ఒక హిందీ పరిశ్రమ కాదు, ఈ రోజున తెలుగు పరిశ్రమ కూడా జాతీయ స్థాయికి వెళ్ళిపోయింది. తెలుగు చిత్ర పరిశ్రమ అంటే ఎందుకు చెప్తున్నానండి, ఇదంతా మార్పు సహజం, మార్పు సహజం. అందుకనే రెడ్డి సామాజిక వర్గంతో పాటు, కమ్మవారి సామాజిక వర్గంతో పాటు మిగతా అన్ని రెల్లి కులస్తులు, మాదిగ కులస్తులు, మాల కులస్తులు, బలిజ కులస్తులు, కాపులు, ఈడిగలు, బోయలు, కురబలు, లింగాయతులు అందరికీ ఎంతో కొంత సాధికారత రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముస్లింలు ఇది ఎందుకు కోరుకుంటున్నానంటే, ఈ మధ్యన వైసీపీ నాయకుడు చేసింది నాకు నచ్చల. అంటే కేవలం వీళ్ళు చేస్తేనేమో కులం వర్తించదు, కానీ జనసేన పవన్ కళ్యాణ్ చేస్తే కులం వర్తిస్తా? మీకు వర్తించదు ఆ కులం? అంటే మీరు చేస్తేనేమో చాలా ఉన్నతంగా చేసినట్ట, మేము చేస్తే దిగజారిపోయి చేసినట్ట. అంటే రాజకీయం చేయాలంటే కొన్ని కొన్ని ప్రత్యేక కుటుంబాలను పుట్టాలా? మేము దెబ్బతింటానికి వచ్చాం రాజకీయాలకు, మార్పు తీసుకురావడానికి వచ్చాం రాజకీయాల్లోకి, దెబ్బతింటానికి వచ్చాం. ఎన్టీ రామారావు గారి లాగా 9 ఏళ్ళలో పార్టీ పెట్టి అద్భుతాలు జరుగుతాయని అస్సలు ఏమాత్రం నేను నమ్మే వ్యక్తిని కాదు, నాకు తెలుసు. అది అనుభవం కావాలి ఒక పార్టీ నడపడానికి. 25 సంవత్సరాలు ఉంటాను రాజకీయాలు అంటానికి నా సరదా కోసం రాలి, నాకు తెలుసు. దాని వెనుక కష్ట నష్టాలు తెలిసిన వాడిని. పవన్ కళ్యాణ్ అనగానే అతని సామాజిక వర్గం, అతని ఉపకులాలు, అతని అభిమానులు వాడేసుకొని ఎదుగు ఎవరిని ఎదిగిపోవాలనుకుంటే వాళ్ళు నా మాట వింటారా? నా అభిమానులు నా మాట వింటారా? నేను సెన్సిబుల్గా మాట్లాడితే, వాళ్ళ ఆలోచనతో దగ్గరగా నేను మాట్లాడితే నా మాట వింటారు. కానీ నేను వెళ్ళి ఒక చోటకి మిమ్మల్ని తాకట్టు పెట్టేస్తానంటే వింటారా? నా అభిమానులు నన్ను సంస్కరిస్తారు. కానీ అందుకని అలాంటి పిచ్చి పనులు నేను ఎందుకు చేస్తాను? ఇది వైసీపీ నాయకులు అర్థం చేసుకోవాలి. ఈరోజున ఎందుకు మిగతా కులాలకి అధికారం రావాలి, ఎంతో కొంత రావాలని కోరుకుంటున్నానంటే, వైసీపీ నాయకుడు చేస్తున్న పనికి ఆయన సొంత సామాజిక వర్గం కూడా దెబ్బతింటా ఉంది. ఆయనకి నిజంగానే ఆయన సొంత కులానికి, రెడ్డి సామాజిక వర్గాన్ని చేసుకుని మొదటి ఆనందించేవాడిని నేను మనస్ఫూర్తిగా. మరి అనంతపురంలో జేసీ దివాకర్ రెడ్డి గారిని ఇబ్బందులు పెడతారు, మా మసూదన్ రెడ్డి గారిని ఇబ్బంది పెడతారు, ఇంతమంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రైతులు పోలితే కనీసం మీరు వాళ్ళకు కూడా నిలబడలేదు. ఈ రోజున సొంత బాబాయ్ ఒకటే కులాన్ని, మీ సొంత కులమే కదా, సొంత కుటుంబమే కదా, ఆయన చనిపోతే ఎందుకు ఈ రోజు వరకు మీరు క్రిమినల్స్ని పట్టుకోలేదు, నేరస్తులను ఎందుకు పట్టుకోలేదు? మరి కులం ఎక్కడుంది? ఇక్కడ కులం లేదు, కుటుంబం లేదు, కానీ వ్యక్తిగతాలు అంతేవి, వ్యక్తిగత ఆధిపత్యాలే. దీనిని ప్రతి ఒక్కరు గుర్తించాలి. రూల్ ఆఫ్ లా మీకేనా, ప్రజలకేనా? మా మీకు లేవా రూల్ ఆఫ్ లా? అంటే మీరు దోపిడీలు చేయండి, దొమ్మీలు చేయండి,
మిగతా వాళ్ళు ఒక చిన్న పోస్ట్ పెడితే బెదిరిస్తారు, కానీ మీరు ఎన్ని దారుణాలు ఎన్ని హత్యలు చేసిన సుగాలి ప్రీతి దారుణంగా మానభంగానికి గురై చనిపోతే ఈ రోజు వరకు దాన్ని పట్టించుకున్న నాదుడు ఎవరు లేడు. ఒక్కర్లేరు, ఎవరు మాట్లాడరు, పోలీసు వ్యవస్థ మాట్లాడదు, డీజీపీలు మాట్లాడరు, ఐపీఎస్లు మాట్లాడరు, ఐఏఎస్లు మాట్లాడరు. ఏం చేస్తాం? కోడికత్తితో ఆయన దాడి చేస్తే ఆంధ్రప్రదేశ్ పోలీస్ మీద నాకు నమ్మకం లేదు. సరే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి మీరే కదా, ఇప్పుడు ఎందుకు నమ్మకం లేదు? లేదు, మాట్లాడరు. మామూలు చావు కొట్టండి, ఎంతకాలం చేస్తారయ్యా మీరు? దౌర్జన్యాల దోపిడీలు తిరగబడలేరా మనుషులు? కొంచెం ఇది మారాలి అంటే మీరు మారాలి. నన్ను ఆడపడుచులు కోరుకుంటా ఉన్నాను, యువతను కోరుకుంటా ఉన్నాను. మీరు భయపడే కొద్దీ భయపెడతారు, మీరు భయపడే కొద్దీ భయపెడతారు. మీరు భయపడి లొంగిపోతారా, లేదంటే మీరు ఎదురు తిరుగుతారన్నది మీరు ఆలోచించుకోవాలి. మీరు బయటకు వస్తే నేను వెనక, మీ వెనక నేను ఉంటాను, మీ ముందు నేను ఉంటాను. మీరు భయపడితే నేనేం చేయలేను. మారాలి సమాజం. ఎంతకాలం ఉపాధి అవకాశాలు ఎందుకు లేవు రాయలసీమలో? ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు కదా, ఎందుకు మీరు ఉపాధి అవకాశాలు కల్పించలా? మీకు ఇడుపులపై ఎస్టేట్లు ఉన్నాయి, కొండలు కొండలు ఉన్నాయే, ఎందుకు ఒక రైతు కండగా మీరు లేరు? ఇది మీరు ఆలోచించే యువత. మీరు ఆలోచించకపోతే రాయలసీమ మార్పు రాదు. బయటికి రాయలసీమ అంతా వెనకబడిపోయింది, వెనకబడిపోయింది మిగతా జిల్లాలు చెప్తా ఉంటారు, కానీ ఇక్కడ చూస్తే బానే ఉన్నాయి, కానీ ప్రజలు బాగలేరు. మీలో మీకు గొడవలు పెట్టి, కులాల ఘర్షణలు పెట్టి ఆధిపత్య ధోరణి మీకు చూపిస్తే మనం ఎదురు తిరగాలి ఖచ్చితంగా. నేను ఈ రోజున చెప్తున్నాను, ఆధిపత్య ధోరణికి మీరు బయటికి వస్తే నేను స్వయంగా మీ వెన్నంటే ఉంటాను. ఎదురు తిరగాలి. మీరు ప్రతి ప్రాంతంలో నిజంగా రాయలసీమ బాగోగులను కోరుకుని, అన్ని కులాల బాగోగులను కోరుకుని, రెడ్డి సామాజిక వర్గం నేతలు ఉన్న వారి వెంట మీరు మన పార్టీకి సంబంధం లేదు, పక్క పార్టీకి ఉన్నా కానీ మీరు దయచేసి వాళ్ళు వెంట నడవండి. కానీ మనకే ద్రోహం చేసే మన సొంత కులం వాడిని తీసి పక్కన పెట్టండి, ఇది మటుకు మీరు మర్చిపోవద్దు. ఇది మారాలని కోరుకుంటా ఉన్నాం. ఎందుకు మారాలని కోరుకుంటే ఇప్పుడు ఒక చిన్న నాగేంద్రుని కూడా భయపెట్టారు. వాళ్ళకి ఎవరు ఎదురు చెప్పకూడదు, చేతులు కట్టుకొని ఉండాలి. ఎందుకు నేను సాధికారత కోరుకుంటున్నానంటే, మిగతా కులాలకి ఈ మధ్యన తిరుపతిలో బలిజ కులాలకి చెందిన మురళి అనే ఒకరోవాడు, తిరుమలలో ఒకటో రెండో షాపులు ఉంటాయి, అబ్బాయిని బెదిరించేశారు. నువ్వు జనసేన జెండా పట్టుకుంటే అది ఈరోజు మేము పార్టీ పెట్టాము లేడు, మాకు చిన్నప్పటి నుంచి నేను 16-17 ఏళ్ళ వయసుని తెలిసిన కురవాడు నాకు. అలాంటి అబ్బాయి ఏదో మేము పార్టీ పెట్టాము పాపం తిరుగుతూ ఉంటాడు, ఆ అబ్బాయిని కూర్చొని షాపులు కూల్చేస్తాం, నీ లైసెన్స్ రద్దు చేస్తామని బెదిరించి లొంగ తీసుకొని జనసేనని నన్ను కూడా పాపం తిట్టించడానికి ప్రయత్నం చేశాడు. తిట్టించడానికి ప్రయత్నం చేసి అబ్బాయి మనసొప్పక వైసీపీలోకి వెళ్ళిపోయి మళ్ళీ మొన్న మంగళగిరికి వచ్చి, అన్న తప్పు జరిగిపోయింది, నన్ను ఇబ్బంది పెట్టారు, కానీ నా మనసు ఒప్పుకోవట్లేదని చెప్పి పాపం కాళ్ళ మీద పడిపోయి ఏడుస్తూ ఉంటే నేను ఓదార్చిన బాబు నీకు ఇబ్బంది పడితే నాతో ఉండకండి బాబు, మీరు వాళ్ళకి వెళ్ళిపోండి, కానీ మీరు ఇంత బాధపడకండి. అలాగే మనకి ఇన్ని మంది కోట్ల మంది తెలిసిన ఒక హీరోని కూడా, నా కుటుంబంలోని వ్యక్తిని కూడా చేతులు ఇలా పట్టుకొని, మీరు ముఖ్యమంత్రి గారు, మీరు మాతృమూర్తి, ఈ స్థాయికి కూడా ఈ వ్యక్తి పట్టుకొచ్చాడంటే దాన్ని ఏమనుకోవాలి? ఎంత అహంకారం! నమస్కారం పెడితే ప్రతి నమస్కారం కూడా పెట్టలేనివాడు. ఒక చిన్న షాపు పెట్టుకున్న మురళి దగ్గర నుంచి ఒక పెద్ద స్థాయికి వెళ్ళిపోయి, ఒకప్పుడు ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రానికే ముఖ్యమంత్రిగా చూద్దాం అనుకున్న వ్యక్తిని కూడా నువ్వు
చేతులు జోడించి నా దగ్గర ఇలా కూర్చొని ఉండాల్సిందే అన్న ఆధిపత్యపు ధోరణి చూపిస్తే ఇదేం సూచిస్తుంది? ఇలాంటి వ్యక్తులకే ఇలా ఉన్నప్పుడు సామాన్యులు సగటు మనిషి పరిస్థితి ఏంటి? దీనిని అందరూ ఆలోచించాలి. మాకు ఎవరు డబ్బులు కోరుకోరు. సగటు మనిషి ఎవ్వడు ఇంకొక డబ్బులు కోరుకోడు. మా బలం మీద మేము బతకాలనుకుంటాం, మా ఆత్మగౌరవం మీద బతకాలనుకుంటాం. కానీ మేము కష్టపడి తినడానికి కూడా నీకు వచ్చి నమస్కారాలు పెట్టాలంటే మా ఆత్మగౌరవం ఒప్పుకోవట్లేదు. అందుకే భీమలా నాయకు వదిలేశాను. చెప్పుండొచ్చు కదా, నేను కూడా ఏదైనా వాళ్ళు ఏం చేస్తారు, అది కూడా చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే నేను దెబ్బ తినడానికే వచ్చాను. కొట్టే కొద్ది బంతి లిగుస్తూ చెప్పి అలా దెబ్బ తినడానికి వచ్చాను, నలగాలి. ఒక బిజినెస్ మ్యాన్ నుంచి భవన నిర్మాణ కార్మికుడు దాకా, ఒక రెండు షాపులున్న మురళి దగ్గర నుంచి చిరంజీవి గారి దాకా అందరినీ ఇట్లాగా చేతులు కట్టుకొని ఉండాలి. మాకు ఏమాత్రం ఎదురు తిరిగితే నువ్వు ఎంత పెద్ద మెగాస్టార్ కింద కూర్చోబెడతావు అన్న ఆలోచన ధోరణి నాకు నచ్చల. ఇది ఒక చిరంజీవి గారికి సంబంధించింది కాదు, ఒక మురళికి సంబంధించింది కాదు, ఒక భవన నిర్మాణ కార్మికుడికి సంబంధించింది కాదు. ఇది మన అస్తిత్వం, ఇది మా ఆత్మగౌరవం. ఇది నువ్వేం దిగొచ్చావా? నువ్వు ముఖ్యమంత్రి అయితే దిగొచ్చావా? నువ్వు కొమ్ములు ఉంటాయా మీకు? ఎంతకాలం భయపడతాం? ఎవరికి భయపడతాం? ఉంటే ఉంటే పోతే పోతే ఆస్తులు, ఆత్మగౌరవం చంపుకుంటావా? ఆత్మగౌరవం చంపుకొని బతకలేం ఈ దేశంలో. ఈ దేశం మమ్మల్ని అలా పెంచల. రాయలు తిరిగిన నేల, రాయలు స్ఫూర్తితో వెళ్ళేవాళ్ళం మేము. అలా తగ్గం, గౌరవిస్తాం. మనవాడు మనవాడు అనుకుంటే ఒక సామెత ఉంటుంది, గొడ్డల్లో దూరిన కర్ర కులానంతా కొట్టేస్తాడు. ఒక చిన్నపాటి కొమ్మను తీసుకొని దాన్ని గొడ్డలు తగిలించి కొడతా ఉంటే మొత్తం మిగతా చెట్లను కొట్టేస్తాయి. అలాగా మనవాడు మనవాడు అని చెప్పి నెత్తికెక్కించుకుంటే కులానికి కూడా చెడు తెచ్చేస్తుంది. దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి, కులం కన్నా గుణం ప్రధానం. మనవాడు మనవాడు అంటే చెట్టుకి చూపించాడంట, మర్చిపోవద్దు. భవిష్యత్ ఏం చేయాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి? ఈరోజున కడప కర్నూలు